ఏంటి అన్న రాంబాబు రిజిగ్నేషన్ తర్వాత ఏంటి అక్కడ పరిణామాలు, ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇంతకీ ఆయన పార్టీలోనే ఉంటారా లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఆర్టీవీ గతంలో కూడా చెప్పడం జరిగింది అన్న రాంబాబుకి సంబంధించి. ఎందుకంటే ఆయన తన కొడుకు కోసం, తన కొడుకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే వేరే పార్టీలతో కూడా టచ్లో ఉన్నారు అనే మాట కూడా ఇక్కడ బలంగా వినిపిస్తోంది. అయితే ఇన్ఫ్యాక్ట్ ఆయన గిద్దలూరు నుంచి కాదు మార్కాపురం నుంచి బరిలోకి దిగుతారు అనే మాట కూడా వినిపిస్తుంది బలంగా, ఎందుకంటే అక్కడ ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఏంటి అన్న రాంబాబు పార్టీలోనే ఉంటారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? శాశ్వతంగా అయితే ఇక్కడ రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పినప్పటికీ ఆయన కొడుకు కోసం, ఆయన కొడుకు టికెట్ కోసం ప్రయత్నం చేయబోతున్నారు. ఏం జరగబోతుంది దశ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి పరిస్థితి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చెప్పాం, ఇన్ఫ్యాక్ట్ అన్న రాంబాబుకి సంబంధించి ఆర్టీ ముందే చెప్పింది ఆయన టికెట్ దక్కకపోవచ్చు అని చెప్పి. ఏంటి అక్కడ పరిస్థితి ఆయన రిజిగ్నేషన్ తర్వాత? సచిన్, మొత్తం మీద అయితే మనం ముందుగానే ఆర్టీవీ చాలా క్లియర్గానే చెప్పింది ఇదే వ్యవహారం జరగబోతుంది అని చెప్పి దాదాపుగా 15 రోజుల ముందు చెప్పిన పరిస్థితి. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబు ఈసారి పోటీ నుంచి ఉండకపోవచ్చు, ఆ సీటు కూడా మార్చే ప్రయత్నంలో వైకాపా ఉందని ముందే చెప్పాము, అదే నిజమవుతుంది. ఆయనే క్లియర్గా ఈరోజు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన మార్కాపురానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మార్కాపురంలో ప్రెస్ మీట్ పెడుతూ నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను, నీకు ఇక మీదట ఉండట్లేదు అని చెప్తున్నాను. అది అట్ ద సేమ్ టైం ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత 30 సంవత్సరాలుగా మా ఎంపీ అయినప్పటికీ ఇక్కడ చాలా కాలంగా పనిచేశారు. ఆయన ఒంగోలు జిల్లాకి ఏం చేశాడు? అందుకని ఈసారి నేను ఖచ్చితంగా ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటను ఓడగొట్టడానికి జిల్లా మొత్తం కూడా తిరుగుతాను అని చెప్పి ఘంటాపథంగా ఆయన చెప్తున్న పరిస్థితి. సో దీని వెనకాల అసలుకి ఏంటి? మరి గిద్దలూరులో ఉన్న అన్నారాంబాబు, గిద్దలూరులో ప్రజలతో అక్కడ ప్రెస్ మీట్ పట్టాల్సిన అన్నారాంబాబు ఎందుకు మార్కాపురం వచ్చారు కూడా గతంలో మనం చెప్పాం. మార్కాపురంలో రాబోతున్నాడు అని కూడా, మార్కాపురంలో తన కొడుకైన కృష్ణ చైతన్యని జనసేన పార్టీలో ద్వారా చేర్పించి జనసేన టికెట్ని అక్కడ తన కొడుక్కి ఇప్పించుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందులో భాగంగానే తన ఆలోచన ముందుగానే ఆర్టీవీ పసిగట్టింది, అందుకే ముందుగానే చాలా క్లియర్గా చెప్పాం ఇదే వ్యవహారాన్ని. మార్కాపురం నుంచి అన్న రాంబాబు కొడుకు అక్కడ జనసేన పార్టీ నుంచి పోటీకి వస్తున్నారని. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఆయనైతే ఈరోజు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, నేను పోటీ చేయను, కానీ నేను జనసేన వైసీపీతోనే ఉంటానని చెప్తున్నప్పటికీ కూడా అది సాధ్యం కాదు. మరి వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న మాగుండ సుబ్రహ్మణ్యని నేను ఓడగొడతానని చెప్పి ఎందుకు అంటున్నారు? సో ఇవన్నీ వ్యవహారాలు చూస్తే దీని వెనకాల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్న రాంబాబుకి మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే తన వాదాన్ని రేపు ఎన్నికల్లో నుంచి పోటీ చేయడు అతను, అలాగే తన కుమారుడికి మాత్రం జనసేన నుంచి టికెట్ ఇప్పించి అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నంలో చాలా ముమ్మరుగా జరుగుతుంది. అది కూడా 2-3 రోజుల్లోనే తన కుమారుడు కృష్ణ చైతన్య జనసేనలో చేరబోతున్నారు. సో ఈ వ్యవహారంతో ప్లాన్ ఆఫ్ ఈక్వేషన్ లో భాగంగానే అన్న రాంబాబు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు, రేపు గిద్దలూరు నుంచి నేను పోటీ చేయట్లేదు అని చెప్పిన పరిస్థితి. అయితే కృష్ణమోహన్, ఎందుకంటే ఒక నేతకు సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి రిజిగ్నేషన్ ఇవ్వడం అంటే పార్టీని దాదాపు వీడుతారు అనే ప్రచారం చాలా బలంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటి అన్న రాంబాబు విషయంలో ఏం జరిగింది? అక్కడ ఎవరినైనా ప్రజెంట్ అంటే మాట వరుసకు చెప్పడం జరిగిందా, ఎమ్మెల్యేగా ప్రతిపాదించడం జరిగిందా, లేకపోతే ఈయనకు సంబంధించి తన కొడుకు టికెట్ ఇవ్వట్లేదు అనే ఆ కైండ్ ఆఫ్ వార్తలు ఏమైనా ప్రచారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నుంచి తప్పుకునే పరిస్థితి అనుకోవాలా? ఏమనుకోవచ్చు అన్న రాంబాబు విషయంలో? సార్, అన్నారాంబాబు క్లియర్గా ఒక వ్యవహారం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే అన్నారాంబాబు గిద్దలూరు సీట్లో ఉన్నప్పుడు, గిద్దలూరు ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అక్కడ ఉన్నప్పుడు, సో ఆ స్థానంలో ఎంపీ మాగుంట ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని మొదటగా భావించారు. ఆయన అందులో భాగంగానే అక్కడ కొన్ని ప్రయత్నాలు చేశారు త్రూ బాలినేని శ్రీనివాసులరెడ్డి ద్వారా తన కొడుకుని అక్కడ రంగంలో దించాలి గిద్దలూరు నుంచి అని ఒక ప్రయత్నంలో అయితే గట్టిగా జరిగింది. సడన్గా అదే నేపథ్యంలోనే బాలినేనితో పాటు ఈరోజు మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఇప్పుడే వచ్చారు, వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. సో వీళ్ళందరూ లోపల ఉన్న సమయంలోనే అన్నారాంబాబుకి క్లారిటీ పిక్చర్ వచ్చింది. సో ఇక్కడ ఖచ్చితంగా గిద్దలూరు సీటు తనకు తగ్గదు అని, అంటే మనం ముందు నుంచి చెప్తుంది కూడా అదే, ఆ సీటు విషయంలో
మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు కానీ లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కుమారుడు కానీ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. వాళ్ళిద్దరూ ఆ సీటు మీద కన్నేశారు గిద్దలూరు సీట్ మీద అనేది చాలా స్పష్టంగా మనం ముందు నుంచి చెప్తూనే వచ్చినాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఆ సీటు ఇక రాదు అని భావించిన నేపథ్యంలోనే మార్కాపురంకి వచ్చారు ఆయన. మార్కాపురంలో ప్రెస్ మీట్ పెట్టారు. మార్కాపురంలో ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అయితే ఎంపీని ఓడగొట్టడానికి మాత్రం నేను సర్వశక్తులు ఒడ్డాడతాను, ఖచ్చితంగా ప్రకాశం జిల్లా మొత్తం కూడా తిరుగుతాను అని చెప్పి చెప్పారు. సో దాంతో చాలా క్లారిటీ, అతని మోటివేషన్ అర్థమైంది. తన సీటుకి ఎసురు పెట్టబోతున్నాడు మాగుండ శ్రీనివాసరెడ్డి అని అర్థం చేసుకున్న నేపథ్యంలోనే నేనే బయటకు వస్తాను, నేనే తన సీటుకి ఎసురు కాదు, అతను మాగుండ శ్రీనివాసరెడ్డి గెలుపుకు ఈసారి నేను అడ్డం తగులుతాను అని చెప్పి బహిరంగంగా ఆయన మాట్లాడిన పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ ఆయన మీరు అన్న మాట ప్రకారం చూసుకుంటే మరి కాసేపట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఈక్వేషన్స్ వచ్చేటట్టుగా కనపడుతున్నాయి. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సీఎంతో కలిసి ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ లోపల మీటింగ్ ఏం జరిగిందో కొన్ని అంశాలు అయితే తెలియబోతున్నాయి. మొత్తం మీద ఒక చర్చ అయితే ప్రకాశం జిల్లాలో తెరలేపడానికి మాత్రం అన్నా రాంబాబు మాత్రం క్లియర్. కానీ ఇంట్రెస్టింగ్ గా అంటే మనం అనుకున్నట్టుగా, ఎందుకంటే ఓ పక్క అటు మాగుంట శ్రీనివాసులు ప్రయత్నం చేస్తున్నారు తన కొడుకు కోసం, బాలినేని శ్రీనివాస్ కావచ్చు లేకపోతే ఆయన కొడుకు కావచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అన్నారాంబాబు మాత్రం పార్టీని వీడను అని చెప్పట్లేదు, పార్టీలోనే ఉంటున్నానని చెప్తున్నారు. ఎందుకు ఆ మాట వస్తుంది ఆయన నుంచి? అంటే పార్టీలో ఉంటాను లేదు అనేది డిఫరెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తుంది ఏంటి, తన ఎంపీ మీద తనకు బాధ, తన ఎంపీ ఎక్కడ తన సీట్ లాక్కుంటాడో తన కొడుకు కోసం అనేది అతనుకున్న అబ్జెక్షన్స్ ఇవన్నీ. ఈ అబ్జెక్షన్స్ లో ఈ రోజు ప్రెస్ మీట్ లో చాలా మాట్లాడొచ్చు. నిన్న ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైజాగ్ లో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను 2 సార్లు ఒక టికెట్ ఓడిపోతే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అతనికి ఎమ్మెల్యే కావాలని ఒక కళ ఉంది కాబట్టి అతను నేరుగా జనసేనకు వచ్చి జనసేనతో ఇప్పుడు చేరిపోయాడు కదా ఈరోజు. సో అటువంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి. రాజకీయాల అవసరాల కోసం, రాజకీయాల ఈక్వేషన్స్ కోసం మనం ఇట్లాంటి మాటలు చాలా వినాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో కానీ ఓవరాల్గా జరుగుతున్న సబ్జెక్టులో మాత్రం గిద్దలూరు సీటు మీద మాత్రం వీళ్ళిద్దరు కన్ను పడింది. ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి, 2 మాగుండ శ్రీనివాసరెడ్డి. వీళ్ళిద్దరి వ్యవహారంలోనే అతను పూర్తిగా కూడా అప్సెట్ అయ్యాడు. నన్ను కనీసం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గిద్దలూరుకి నేను ఏమీ చేయలేకపోయాను, నేను చేస్తున్న ప్రతి పనికి వీళ్ళు అడ్డుదగులుతూ వచ్చారు, ఒక ఎంపీగా కానీ లేకపోతే ఒకరు మంత్రిగా ఉండి ఇద్దరు నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు అనేది ఆయన చాలా సన్నిహితుల దగ్గర చాలాసార్లు మాట్లాడుతూ వచ్చిన నేపథ్యం. అందులో భాగంగానే ఈ రాజకీయాలకి నేను పరికరానని చెప్తూనే కానీ తన కుమారుడిని మాత్రం తన మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నం మాత్రం కృష్ణ చైతన్యని చాలా గట్టిగా చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు మార్కాపురం అక్కడ సీటు కన్ఫర్మ్ కావాలి కానీ